हेलो अंडी, वेलकम टू माय यूट्यूब चैनल। नेनु टमाटो करी एला चेयालो चूद्दाम अनुकुंटुन्नानु। सो फर्स्ट अयिते दानिकि कावाल्सिन इंग्रीडियंट्स ओकसारी चूद्दाम। टमाटोस, पच्चि मिरपकायलु अंड करीपाकु। कोत्तिमीर, अल्लम वेल्लुल्लि पेस्ट, పసుపు, ఉప్పు, కారం, ఇంకా జీలకర్ర ఆవాలు, ఇవి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట। చూసారు కదా, ఎప్పుడైనా మనం టమాటో కర్రీ చేసుకునే ముందు టమాటోస్ కొంచెం రెడ్ గా ఉన్నవి తీసుకున్నట్లయితే కర్రీ ఇంకొంచెం టేస్టీగా అవుతుంది, బాగా అవుతుంది, జల్దీ కుక్ అయిపోతాయి అన్నమాట టమాటోస్ కూడా। పచ్చి టమాటోస్ తో టమాటో కర్రీ అంత టేస్టీగా ఉండదు, కొంచెం పండువి తీసుకున్నట్లయితే టేస్ట్ కూడా బాగుంటుంది। చూసారు కదా ఇంగ్రీడియన్స్ అన్ని। ఇప్పుడైతే నేనైతే దీంట్లో ఏమీ గరం మసాలా, చికెన్ మసాలా, ఏ మసాలాస్ కూడా యాడ్ చేయట్లేదు, చాలా సింపుల్ గా నార్మల్ గా నేచురల్ గా చేస్తున్నాము। టేస్ట్ అయితే బాగుంటుంది, డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి। ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాం। ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి। జీలకర్ర ఆవాలు కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట। జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకోవాలి। ఆయిల్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ పచ్చి వాసన అనేది ఉండదు, ఇంకొక మంచి స్మెల్ అయితే వస్తుంది। అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। ఎప్పుడన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలోనో వేసుకోవాలి। ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి। ఆయిల్లోనే పచ్చిమిరపకాయలు ఎందుకు వేసుకోవాలి అంటే ఆయిల్లో అవి వేగిన తర్వాత అంత స్పైసీగా అనిపించవు, అవి కొంచెం ఆ స్పైసీనెస్ అనేది తగ్గుతుంది, అంత కారంగా అయితే ఉండవు। ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। అందులో కరేపాకు కూడా వేసుకోవాలి। కరేపాకు ఫస్ట్ నుంచి అయితే నేను వేయట్లేదు, ఎందుకంటే మాడిపోతుందని చెప్పి అల్లం వెల్లిగడ్డతో పేస్ట్ వేస్తే మళ్ళీ మాడిపోతుందేమో అని ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఆ తర్వాత కరేపాకు వేసాను। ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలన్నమాట। టమాటోస్ వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి। సో ఇందులో మనకైతే ఏం వాటర్ యాడ్ చేయాలి అలా ఏం లేదండి, టమాటోస్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ వేసి ఉడకబెట్టుకుందాం అలాంటి పని ఏం చేయొద్దు, ఇది ఆటోమేటిక్గా ఉడికిపోతుంది। ఈ టమాటోస్ అనేది మంచిగా ఉడికి దగ్గరికి అయిన తర్వాతే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి। ముందే యాడ్ చేసుకున్నట్టయితే టమాటోస్ అంత బాగా కుక్ అవ్వవు। సో ఇప్పుడు టమాటోస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి। అప్పుడు ఇప్పుడు ఈ టైంలో నేను కారం పొడి వేస్తున్నాను అన్నమాట, కారం పొడి ఇంకా ఉప్పు రెండు వేసాను। ఆ రెండు కూడా వేసి కొంచెం సేపు కలుపుకొని అలానే స్టవ్ మీద ఒక 5-10 మినిట్స్ వరకు వదిలేయాలి, ఎందుకంటే కారం కూడా వేగాలి కదా। సో కూర అయితే చక్కగా కుక్ అయిపోయింది। ఎప్పుడైతే మనం లాస్ట్లో దింపుకుంటాము అని అనుకుంటాం కదా, అప్పుడు దానికంటే 1 మినిట్ ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి। కొత్తిమీర ఎప్పుడైనా కూడా లాస్ట్లోనే వేసుకోవాలండి, బాగుంటుంది, ముందు నుంచి వేసుకోవద్దు। చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం, ఎంతో టేస్టీగా ఉండే టమాటో కర్రీ రెడీ। మీకు కనుక నా యూట్యూబ్ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।